హాయ్ గైస్, నా పేరు శివ, మీరు చూస్తున్నారు తెలుగు టెక్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో నోకియా 2.4 ఆ మొబైల్ యొక్క ఫుల్ రివ్యూ అనే ఇన్ఫర్మేషన్ అయితే ఈ వీడియోలో మీకు చెప్తాను. ఈ వీడియోని చివరి వరకు చూడండి, మీకు ఒక వెల్ ఇన్ఫర్మేషన్ అయితే ఈ వీడియోని మీకు ప్రొవైడ్ చేస్తాను. ఈ వీడియోని చివరి వరకు చూసి నచ్చితే తెలుగు టెక్ యూట్యూబ్ ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి కింద ఒక రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ దాని మీద ప్రెస్ చేసి పక్కన బెల్ ఐకాన్ దాంతో ఆల్ ఆన్ టైప్ మేము పోస్ట్ చేసి ప్రతి వీడియో మాకు నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తుంది. అక్కడ నుంచి అయితే మీరు చెక్ చేసుకోవచ్చు. మనం లేట్ చెప్పిన వాళ్ళకి అయితే అయిపోయింది. లెట్స్ గో గైస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ డిస్ప్లే చూసుకుంటే 6.5 ఫుల్ హెచ్డి డిస్ప్లే అయితే మనకు ఇవ్వలేదు. ఇక్కడ ఎల్సీడీ డిస్ప్లే మనకి ఇవ్వడం జరిగింది. అట్లీస్ట్ మన బడ్జెట్కి 10,000 అబో మనం బడ్జెట్ పెడుతున్నామంటే కనీసం ఫుల్ హెచ్డి డిస్ప్లే కూడా ఇవ్వలేదు. ఇక్కడ ఎల్సీడీ డిస్ప్లే అయితే మనకి నోకియా ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఒక మైనస్ పాయింట్ అయితే మనం చెప్పవచ్చు. గైస్, ఇక్కడ కెమెరా విషయం వస్తే 13 MP మెయిన్ కెమెరా, 2 MP డెప్త్ సెన్సార్ అయితే ఉంది. సెల్ఫీ కెమెరా చూసుకుంటే 5 MP సెల్ఫీ కెమెరా అయితే ఉంది. ఇక్కడ కెమెరా విషయం ఒక రివ్యూ చూసుకుంటే అట్లీస్ట్ నార్మల్ యూసేజ్ కావాల్సిన కెమెరా అయితే అస్సలు ఇవ్వలేదు. మరీ లో బడ్జెట్కి ఇవ్వాల్సిన కెమెరా అయితే వెళ్ళించాడు. ఇక్కడ ఒక మైనస్ పాయింట్ అయితే, బిగ్గెస్ట్ మైనస్ పాయింట్ అయితే చెప్పవచ్చు. నెక్స్ట్ చూద్దాం గైస్. ఇక్కడ బ్యాటరీ విషయం వస్తే 4500 mAh బ్యాటరీ అయితే ఇవ్వడం జరిగింది. దీనికి ఛార్జ్ చేయడానికి 5 volts ఫాస్ట్ ఛార్జర్ అయితే ఇవ్వడం జరిగింది. ఓకే, 14,500 mAh బ్యాటరీ, ఒక మీడియం బ్యాటరీ అయితే ఇవ్వడం జరిగింది. అట్లీస్ట్ మనకి మన బడ్జెట్కి 5,000 ఇచ్చినచ్చు, కానీ 4,500 మాత్రం ఇవ్వడం జరిగింది. ఓకే అని చెప్పచ్చు. ఇక్కడ మాత్రం ప్లస్ అండ్ మైనస్ అయితే కాదు, ఓకే ఒక నార్మల్ బ్యాటరీ అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ ప్రాసెసర్ చూసుకుంటే మీడియా P22 ప్రాసెసర్ అయితే దీనికి ఇవ్వడం జరిగింది. అట్లీస్ట్ మీడియా టెక్ హీలియో 30-35 ఇవ్వలేదు. ఇదే బడ్జెట్ 10,000 బడ్జెట్లో చూసుకుంటే మీడియా టెక్ హీలియో 80 స్నాప్డ్రాగన్ 665 ప్రాసెసర్ అయితే రియల్మీ అండ్ రెడ్మీ అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ మీడియా టెక్ హీలియో P22 ప్రాసెసర్, ఒక మొక్కైన ప్రాసెసర్ దీనికి ఇవ్వడం జరిగింది. ఇక్కడ బిగ్గెస్ట్ మైనస్గా చెప్పవచ్చు. ఇంకా నెక్స్ట్ ఇందులో వెయిట్ చూసుకుంటే 195 grams అయితే బిల్డ్ చేయండి. ఒక మీడియం వెయిట్ అయితే దీంతో ఒక బిల్డ్ చేయడం జరిగింది. గైస్, నెక్స్ట్ ఇందులో ఫింగర్ ప్రింట్ సెన్సార్ అయితే ఇవ్వడం జరిగింది. గైస్, నెక్స్ట్ ఇందులోని స్టార్ వాల్యూ గురించి మాట్లాడుకుంటే హెడ్ చూసుకుంటే 0.77 స్టార్ వాల్యూ అయితే మనకి ఇందులో ఇవ్వడం జరిగింది. ఒక మీడియం స్టార్ వాల్యూ అంటే చెప్పొచ్చు. నెక్స్ట్ చూసుకుంటే బాడీకి చూసుకుంటే 1.32 స్టార్ వాల్యూ అయితే దీంతో ఇవ్వడం జరిగింది. గైస్, ఓవరాల్గా ఈ యొక్క నోకియా 2.4 ఈ మొబైల్ని మేము కొనాలా వద్దని మీరు కన్నా నన్ను అడిగితే ఒక స్మాల్ రిక్వెస్ట్ అయితే నేను చేసుకున్నాను. ఈ మొబైల్ని అసలు మీరు అయితే కొనకండి, ఎందుకంటే 10,000 బడ్జెట్లో మీకు Redmi 9 Prime, Realme లాంటి మొబైల్ ఒక ఎక్సలెంట్ మొబైల్ అయితే మీకు అవైలబుల్ ఉంది.